మాస్టర్ వి నమస్కారం అమృతావతరణము వి దక్షిణ భారతదేశంలో మద్రాసు స్టేటులో తమిళనాడు తంజావూరు జిల్లా కుంభకోణం అనే నగరం ఉన్నది ఆ పట్టణమునకు ప్రక్కగా కావేరి లేక స్వర్ణ అనే జీవనది ప్రవహించుచున్నది ఆ నది ఒడ్డున భగవద్ఘట్టము అను దానికి దగ్గరలోనున్న తన స్వగృహంలో జన్మించి శ్రీరంగము అను పుణ్యక్షేత్రంలో పెరిగి మరలా కుంభకోణమునకు వచ్చి నూతన యోగమును ప్రారంభించి అనేకులైన శిష్యులకు దివ్యోపదేశమిచ్చి ఉద్ధరించిన మహాపురుషుడు మాస్టర్ సివివి గారు ఈ సివివి అను త్రయక్షర మంత్రమును వారు ఉపదేశించిన దివ్యయోగమునకు మూల బీజాక్షరములై ఉన్నవి శిష్యులైన ఈ మహాయోగి వర్యులు తమ గురుదేవులను మాస్టర్ సివివి అనియే పేర్కొందురు ఈ సివివి అను మూడు అక్షరములు ఆంగ్ల భాషలో ఉచ్చరించిన ఎడల వి మనలో మనము అంతర్ముఖులమై చూచుట అను అర్థము వచ్చును కాకబుసుండ మహాముని ఆకాలములోనే వేల సంవత్సరముల క్రితము ఈ మహాపురుషుని మహిమలను తెలుసుకొని ఈ విధంగా ప్రార్థించియున్నారు సంపన్న శాశ్వత సమధమాధికములు సౌఖ్యములను భోగభాగ్యములను వివేకము కలిగి బంగారు ఛాయగల శరీరముతో మహాభుజములు గల భగవంతుడని దేవతలెల్లరుకూ ప్రసాదించునట్టి యోగమును ప్రపంచమునకు తెలియజేయునట్టి శ్రీ వెంకాస్వామి వెంకమ్మగారి భర్త వారిని దర్శించిన వారికింకనూ కలి కలంకముండునా అని దేవతలచే కొనియాడబడునట్టివాడు యోగము బ్రహ్మము అనగా అంత్యము లేనిది అంతటా నిండియున్నది సమస్త శక్తులను పొందియున్నది మనోతీతమైనది బుద్ధికతీతమైనది ఎవరి వల్లనూ తెలుసుకొనబడినది కాదు ఎవరి వల్లనూ కనిపెట్టదగినది కాదు దానినే బ్రహ్మము అందురు ఆది అంతము లేని ఈ బ్రహ్మములో నుండి ఈ సృష్టి కలుగుచున్నది అట్టి సృష్టి చేయడానికి నామరూప గుణములు కలవు బ్రహ్మము వేరు సృష్టి చేయునది వేరు అయినను రెండిటికి భేదము లేదు బ్రహ్మము అంతటా నిండియున్నది బ్రహ్మము తనకు తానే సంకల్పము చేసుకొని సృష్టిని చేయుచున్నది దీనిని బట్టి చూడగా సృష్టి చేయబడిన జీవరాశుల కన్నిటికి బ్రహ్మమునకును ఒక సంబంధము కలదు అని తేలుచున్నది బ్రహ్మము అంతటా నిండి ఉన్నదని చెప్పుట ఎట్లనగా నీరు ఆవిరిగాను మేఘముగాను వడగళ్ళగాను మంచుగడ్డగాను మారుచున్నది తిరిగి మరలా వర్షము నీరుగానే వచ్చుచున్నది కానీ తాను మారిన వాటి అన్నిటిలోనూ ఆ రూపముతోనే నిండియున్నది ఈ బ్రహ్మము రూప వర్ణ గుణములను వేరువేరుగా కలిగియున్నది మూడు వేరుగా నున్నప్పటికి ఈ పనిని మాత్రము కలిసియే చేయుచున్నది ఎట్లు నీరులో నుంచి వచ్చిన ఆవిరి మేఘమున వడగళ్ళు మరలా నీరుగా మారుచున్నదో అట్లే బ్రహ్మము నుంచి వచ్చిన జీవరాశులన్నీయూ బ్రహ్మముగా మారవలసియున్నది బ్రహ్మము పరమాత్మ పరంజ్యోతి ఎల్లలు లేనిది జీవాత్మకు ప్రకృతి ఎల్లలు గలది బ్రహ్మము నుంచి వచ్చిన జీవరాశులన్నిటిలోనూ మానవ జన్మ ఉత్తమమైనది కనుక యోగ సాధన చేసి బ్రహ్మమును పొందదగి ఉన్నది మనుష్యవర్గమునికే జ్ఞానమును సంపాదించి బ్రహ్మమును పొందగల శక్తి గలదు మనలోనున్న జీవాత్మ మానసిక సూక్ష్మ స్థూలములను మూడు పొరలుచే కప్పబడియుండుట వలన పరమాత్మను తెలుసుకొనలేకున్నది ఇదియే సృష్టి చేయు పని స్థూలమును సూక్ష్మమును మానసికమును జీవాత్మను నడుపుచున్నది వీని యొక్క కార్యములు ఇవి చేయుచున్నవని వీనికి ఏమాత్రమూ తెలియదు ఒక్క పరమాత్మకే సర్వస్వము తెలిసియున్నది మనము చేయు కార్యములు మనకు తెలియకుండా జరుగుట వలన ఇది అంతయు మాయ వలన జరుగుచున్నదని తలిచెదము యోగులు ఈ మాయను తెలుసుకొనవలయునని యోగ సాధన చేసి వ్యవస్థను పొంది మాయను తెలుసుకొనలేక మరలా స్థూల దేహమునే పొందుచున్నారు పరమాత్మ నుంచి బయలుబడిన అణువును అంతరాత్మ ఎందురు పరమాత్మ నుంచి బయలుదేరిన తదుపరి దేహమును ధరింపజేయునది కర్మ కర్మను నశింపజేసి పరమాత్మను చేయునది యోగము రోజా పుష్పము తన సువాసన అందము రంగు చూచుకొని నేను ఈ విధముగా అందముగా నుండునది కొద్ది కాలమే కదా తదుపరి ఎండిపోవును గదా అని చింతించి ఎండి చెట్టు మొదటనే రాలిపోవుచున్నది ఆ చెట్టుకు నీరు పోయగా రాలిపోయిన పుష్పము వృక్షమై పూలు పూయుచున్నది ఇట్లే మనము యోగ సాధన చేసి సంపూర్ణముగా సిద్ధి పొందునంత వరకు మానవ జన్మములను పొందుచున్నాము బ్రహ్మము నుంచి బయలుదేరిన అణూనకు ఖనిజ వృక్ష జంతు మానవ జన్మములను వసంగుట సృష్టి ధర్మము మానవ జన్మను పొందిన తరువాత బ్రహ్మమును పొందనీయక సృష్టి ధర్మము ఆటంకము కలిగించుచుండును యోగము ప్రాణాయామము ఆసనములు పుట్టినది మొదలు చనిపోవునంత వరకు సాధన చేసిన వారిని చూచి వీరు ఎల్లప్పుడూ సాధన చేసిన వారు గనక మోక్షమును పొందిరి అని మననము తలిచేదము కానీ వారు మరల జన్మను పొందుచున్నారు ఇంతవరకు ఎవరునూ ఏ యోగము చేతను బ్రహ్మమును పొందలేదు బ్రహ్మము నుంచి వచ్చు ప్రాణశక్తిని ఎడతెరిపి లేకుండా ఒకే దారగా పొందుటయే మోక్షము జీవాత్మ బ్రహ్మమును ఇదివరలో ఏ యోగము చేతను పొందలేదు పరమాత్మ నుంచి బయలుదేరిన మానసిక స్థూల సూక్ష్మములను మూడు పొరలను కప్పుకొని ఉన్న జీవాత్మ యోగ సాధన వల్ల తాను వచ్చినట్టి మార్గమును తెలుసుకొని బ్రహ్మము నుంచి వచ్చు ప్రాణశక్తిని ఏకధారగా పొంది స్థూలమును నశించకుండా తనలో నిలుపుకొనుటయే మోక్షము ఏ అద్వైత సిద్ధి ఎవరైతే యోగ సాధన వల్ల బ్రహ్మము నుంచి వచ్చు ప్రాణశక్తిని ఎల్లప్పుడూ ఒకే ధారగా భూమికి తీసుకొని వచ్చి స్థూలదేహమును నశించకుండా ప్రాణశక్తిని నిలుపుకునునో అతడే నిజమైన మోక్షము పొందగలిగినవాడు అతని ద్వారా సమస్త జీవరాశులు మోక్షమును పొందగలవు అంతవరకు నిజముగా మోక్షము లేదు అట్టి జీవాత్మకును పరమాత్మకును భేదము లేదు ఒక చోట పండిన దానిమ్మ పండు యున్న ఎడల ఆ చోటునకు చిలకలు వాటంతట అవి వచ్చి ఆ పండును ఎట్లు తినునో అట్లే ఒక జీవాత్మ యోగ సాధన వలన మోక్షమును పొందిన ఎడల తదితర జీవాత్ములన్నీ వాటంతట అవియే ఆ చోటకి వచ్చి మోక్షమును పొందగలవు అతని శరీరము ఎన్నటికిని నశించదు అతనే బ్రహ్మము అతనికి ఆహారము అనవసరము ఈ స్థూల దేహము అవసరము లేదని ఎందుకు కోరినారనగా ఈ శరీర పోషణకు కావాల్సిన వాణిని బయట నుంచి ఉండుట వలన వాణిని సంపాదించుకొనలేక స్థూలదేహము అవసరము లేదని కోరియుండి అట్లు సంపాదించగలిగియున్నచో అట్లు కోరియుండరు బ్రహ్మము నుంచి వచ్చినటువంటి ప్రాణశక్తిలో శరీరమునకు కావాల్సిన పదార్థములన్నీ నుండుట వలన యోగ సాధన వల్ల ఆ ప్రాణశక్తిని ఎల్లప్పుడూ పొందగలిగిన వానికి బయటనున్న వస్తువులతో మాత్రము పనిలేదు అతడే స్వతంత్రుడు అతడే బ్రహ్మము అతడే మోక్షమును పొందినవాడు చిరంజీవి ముక్తుడు సృష్టిని కూడా చేయగల పురుషుడు మనము చచ్చుట పుట్టుట కలిగి ఉన్నాము ఈ యోగము ద్వారా మనము శాశ్వతముగా నుండగలము అయితే ఎప్పుడు శాశ్వతముగా నుండగల శక్తులు మనలో ఏమయూ లేవు ఈ భృక్తరహిత తారక రాజయోగ సాధన చేసి మాస్టర్ వి గారి ద్వారా శాశ్వత శక్తులను పొందుదుముగాక సర్వే జనా సుఖినో భవంతు సమస్త లోక సుఖినో భవంతు ఇట్లు డాక్టర్ గూడూరి నమశివాయ